జనవరి నాటికి మరో 950 ఎకరాలలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ పూర్తి చేయాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష. పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కార్తీక మాసంలో అంగరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను వెంట వెంటనే మిల్లులకు తరలించాలి, జిల్లా అదనపు కలెక్టర్ వేణు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్. పెద్దపల్లి పట్టణంలో 90% సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి. పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ కు పెద్దపల్లి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ సభ్యుల సన్మానం. పెద్దపల్లి మున్సిపల్ 14వ వార్డులో 30 లక్షల రూపాయల TUFIDC నిధులతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. విద్యుత్ శాఖ పెద్దపల్లి ఎస్ఈగా కంకటి మాధవరావు, బొంకురి సుదర్శనం నిర్మల్ జిల్లాకు బదిలీ. కొత్తపల్లి గ్రామంలో మత్స్యశాఖ జెండాను ఆవిష్కరించిన కలవేన రాజయ్య.